హాయ్ బీబర్స్ వెల్కమ్ టు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకి మూడు రాజధానుల ప్రతిపాదన అనేది బయటికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో మూడు రాజధానులు కాదు అమరావతి రాజధాని ఉండాలని ఒక పక్షం మూడు అయితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అని అధికార పక్షం ఈ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ నినాదాలు ప్రజలకు వినిపిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా గత నెల రోజుల నుంచి ఉత్తరాంధ్రలో వైజాగే రాజధాని అని చెప్పేసి అధికార పక్షం అనేక రకాలుగా ప్రజలకి రుద్దుతా ఉంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉన్న వైసీపీ నేతలు కొంచెం ప్రజల్లోకి గట్టిగా ఈ యొక్క వైజాగ్ రాజధాని అనే విషయాన్ని కావచ్చు మూడు రాజధానుల ప్రస్తావనని కావచ్చు ఈ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు తాజాగా ఈరోజు విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే అయినటువంటి కరణం ధర్మశ్రీ గారు ఆయన గురించి తెలియదేం కాదు మంచి చమత్కారి మాటకారి కూడా అయితే కరణం ధర్మశ్రీ గారు ఈ మధ్య కొంచెం ఉద్వేగభరితమైన స్పీచ్లు అలాగే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి అనేక రకాల వ్యాఖ్యలు కూడా చేశారు సరే ఇక ఆ విషయం పక్కన పెడితే ఈరోజు ఆయన చోడవరంలో కొంతమంది కాలేజ్ విద్యార్థులతో కలిసి విద్యార్థి భేరీ అని పెట్టారు ఇంతకీ ఆ భేరు ఏంటి అనుకుంటున్నారా మూడు రాజధానులకు మద్దతుగా ఈ విద్యార్థులతో ఒక ర్యాలీ చేపట్టాలి అని చెప్పేసి ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేశారు స్టూడెంట్స్ అంటే తెలియదేం కాదు కదా చాలా మంచి ఉడుగు రక్తంతో ఉన్న యూత్ అటువంటి యూత్ని వీళ్ళు గ్యాదర్ చేశారు గ్యాదర్ చేసి ర్యాలీ చేపిస్తున్న క్రమంలో వాళ్ళకి షాక్ ఇచ్చేలాగా ఎవరికి ఆ ర్యాలీ ఎవరైతే కండక్ట్ చేశారో వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కరణం ధర్మశ్రీ గారు ఇక్కడ వీళ్ళు ర్యాలీ చేపడుతుంది దేనికి మూడు రాజధానులు అనే ఉద్దేశంతో అక్కడ ఆ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఏం చేశారో తెలుసా వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ జై పవర్ స్టార్ జై జై పవర్ స్టార్ అంటున్నారు సరే పవర్ స్టార్ అనే విషయం ప్రక్కన పెడితే పవన్ కళ్యాణ్ సీఎం గారు అని చెప్పేసి వీళ్ళు కాబోయే సీఎం అని పవన్ కళ్యాణ్ ఏ సీఎం అని చెప్పేసి నినాదాలు చేశారు ఈ నినాదాలు చేసిన క్రమంలో ఒక్కసారిగా ఈ యొక్క ఎమ్మెల్యే కరణ ధర్మశ్రీ గారు షాక్ అయ్యారు ఇదేంట్రా బాబు మనం ర్యాలీ పెట్టింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఉత్తరాంధ్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచారని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ మరొక విషయం ఉంది అంటే ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఆ విధంగా స్లోగన్స్ ఇచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుకు ఇస్తారా అని కూడా మీకు డౌట్ రావచ్చు కానీ అసలు ఉత్తరాంధ్రలో ఒకప్పుడు ఉద్దానం సమస్య ఉన్నది అనే విషయం కూడా వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ గారే అప్పటి నుంచే ఉద్దానం సమస్య రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అసలు తెలియజేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు చాలా వరకు కృతజ్ఞత తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్లనే మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటికి వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంది అని చెప్పేసి అలాగే ఇప్పుడు ఆ ఉద్దానం సమస్య ఎవరికైతే ఆ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కొంత పెన్షన్ కూడా ఇస్తుంది మరి దీని అందరికి గల కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారే సో ఈ క్రమం కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా అభిమానం ఉండొచ్చు అనేక రకాలుగా ఎటు చూసినా పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం చూపిస్తూ ఉన్నారు సరే ఇది ఎలా ఉంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్లోగన్స్కి ఈ వైసీపీ నాయకులు అలాగే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు ఏమని భావించారు అంటే ఆ కుర్రకారు కదా వాళ్ళు అలాగే అనుకుంటారు సినిమాల ప్రభావం ఉంటుంది అని చెప్పేసి కొంత కొట్టిపరేసుకోవచ్చు లైట్గా తీసుకోవచ్చు అదే విద్యార్థులని మరి ఉత్తరాంధ్రకి లేదా మూడు రాజధానులకి మద్దతుగా ర్యాలీ కోసం ఎందుకు పిలిచారు వాళ్ళే లైట్ అన్నప్పుడు వీళ్ళు ర్యాలీకి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే ఆ విద్యార్థులు లైట్ కదా మరి అలాంటప్పుడు వాళ్ళు చేసినా ఎవరు పట్టించుకోడుగా మరి ఆ ఉద్దేశమేమో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్లోగన్స్ ఇచ్చినప్పుడేమో వాళ్ళని లైట్ తీసుకుంటారు అలా కాదు మీరు మూడు రాజధానుల కోసం ర్యాలీ చేయమన్నప్పుడేమో లైట్గా తీసుకోరా మరి అప్పుడు లైట్గా తీసుకునే లెక్క అయితే ఆ ర్యాలీ కూడా లైట్గా తీసుకోవాలి ఆ విద్యార్థులను కూడా కన్సిడర్ చేయకూడదు వాళ్ళని కన్సిడర్ చేయకూడదు అనుకున్నప్పుడు మీరు అసలు ర్యాలీకి ఎందుకు పిలిచారు మరి లాజిక్ ఎలా మిస్ అయ్యారు సో విద్యార్థులని తీసుకురావాలి వాళ్ళ భవిష్యత్ తరాల కోసం అని చెప్పేసి మీరైతే ఏదైతే భావించారో ఆ విద్యార్థులు కూడా తక్కువేం కాదు వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద వాళ్ళ ర్యాలీలో ఆ విధంగా స్లోగన్స్ చేశారేమో అంతే కదా సో అంటే అక్కడ ఆ స్లోగన్స్ ఏమో మీకు ఆపోజిట్గా వస్తే అవి లైట్గా తీసుకుంటారు అదే ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారు ఆ స్లోగన్స్ లేవనుకోండి చూసారా ఉత్తరాంధ్రలోనే రాజధాని కావాలి అలాగే మూడు రాజధానుల కోసం ఎంతమంది మద్దతు తెలిపారో చివరికి కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం కావచ్చు వాళ్ళ చదువుల కోసం కావచ్చు వాళ్ళ ఉద్యోగాల కోసం కావచ్చు లేదా వాళ్ళ భవిష్యత్తు కోసం కావచ్చు ఈ విధంగా వాళ్ళు కూడా పాల్గొన్నారని చెప్పేసి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు మరి ఊహించిన విధంగా వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన స్లోగన్స్ ఇచ్చేసరికి అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు లైట్ తీసుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు మరి ఈ ప్రకారంగా ఉంటే ప్రజలు ఏమైనా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి అర్థం మీరు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా సో ఇక్కడ కావాల్సింది ఏంటి ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు అలాగే మూడు రాజధానులు అనే ప్రతిపాదనని ఎంతవరకు ఎవరు సమర్థిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇటీవల జరిగిన గర్జనలు కూడా చూశారు జనాలు అంత పెద్దగా ఏం లేరు పలసపలసగా ఉన్నారు అని చెప్పేసి చాలామంది ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత ఫుటేజ్లు చూపించారు అలాగే ఆ విశ్లేషకులు ఆ విధంగానే మాట్లాడారు మరి క్రమంలో ఇంకా కావాలనే అని చెప్పేసి ఈ విధంగా విద్యార్థులతో ర్యాలీలు లేదా మహిళలతో ఇంకేమైనా హారతులు పట్టిస్తారో ఏమో ఇంకేమైనా పాదయాత్రలు చేపిస్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ ఉత్తరాంధ్రలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావాలి ఆ ప్రతిపాదన తీసుకురావడం కాదు జనాల నుంచే తీసుకురావాలి అనే ఉద్దేశం పైన వైసీపీ నాయకులు చాలా ముమ్మరంగా గట్టిగా ట్రై చేస్తున్నారు ఈ క్రమంలోనే విద్యార్థి బేరి అని చెప్పేసి నిర్వహించారు సో అది కాస్త ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది ఆ యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారే కావాలి అని చెప్పేసి అంటున్నారు సరే ఇక్కడ సినిమా ఎఫెక్ట్ అనుకుందాం పోనీ సినిమా ఎఫెక్ట్ అంటే సినిమా హీరోలో ఒక పవన్ కళ్యాణ్ గారే ఉన్నారా చాలామంది హీరోలు ఉన్నారుగా మహేష్ బాబు గారు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు అల్లు అర్జున్ ఉన్నాడు రామ్ చరణ్ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు పోనీ వీళ్ళందరూ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు పోనీ దాన్ని అన్న యాక్సెప్ట్ చేయండి ఇప్పుడు మీరు పిలిచిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏనా ఆ విధంగా వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడానికి మిగిలిన వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఉంటారుగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటారు సో చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు కానీ మిగిలిన హీరోల ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా మరి వాళ్ళ సినిమాలు చూడట్లేదు ఆ కుర్రోళ్ళలో లేరా ఆ విధంగా అంటే మీకు ఎలా కావాల్సి వచ్చినప్పుడు దాన్ని అలా అనువదించుకుంటారు అంతేగాని వాస్తవాన్ని మాత్రం ఒప్పుకోవడానికి ఎవరికి అంత కలేజ లేదు అంత దమ్ము లేదు సో ఎప్పటికైనా సరే ప్రజల ఆడి తెలుసుకోండి ప్రజలకు ఏం కావాలి నిజంగా వాళ్ళు కోరుకుంటున్నారా అదే రిఫరాండంగా పెట్టాలనుకుంటున్నారా మూడు రాజధానుల రిఫరాండం అని చెప్పేసి ఎన్నికలకు వెళ్ళండి అప్పుడేంటో తెలుస్తుంది అదే అంటే మా సీఎం గారు రాజీనామా చేయొద్దన్నారని అని చెప్పేసి కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు సో మీకు గెలిచే ధైర్యం ఉంటే అది విపరాణంగా పెట్టుకుని వెళ్ళచ్చు అది ఎవరైనా కావచ్చు వైఎస్ఆర్ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన కూడా కావచ్చు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మూడు రాజధానుల ప్రతిపాదనగా ఈ యొక్క ర్యాలీలు చేపట్టారు ఆ ర్యాలీ అయితే బెడిసి కొట్టిందని చెప్పుకోవాల్సి ఉంది మొత్తానికి చూద్దాం దీనిపైన ఇంకా వైసీపీ నాయకులు కావచ్చు అలాగే జన సైనికులు కావచ్చు ఇంకా ముందు ముందు ఏ విధంగా స్పందిస్తారు స్పందిస్తే దానికి కౌంటర్గా జన సైనికులు ఏమని మాట్లాడతారు అనేది వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు చేపట్టిన ఈ యొక్క విద్యార్థి భేరీ అలాగే ఈ యొక్క మూడు రాజధానులు లేదా రాజధాని వికేంద్రీకరణ అన్న ఈ యొక్క మద్దతు ర్యాలీలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనే నినాదాలు ఈ యొక్క కుర్రవాళ్ళు చేసిన నేపథ్యంలో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ